సత్యసాయి జిల్లా మన జిల్లా కమిటీ నూతన సమావేశానికి ఇచ్చేటువంటి మన పట్టకులస్తుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజున మేము ఈ పట్టకులము దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక జిల్లా కమిటీ వెళ్ళాలనుకున్నాము. అది ఈరోజు నెరవేరింది. ఈ జిల్లా కమిటీ ఓన్లీ సత్యసాయి జిల్లా మాకు డివైడ్ అయిన తర్వాత ఈ సత్యసాయి జిల్లా కమిటీకి ఈరోజు మేము ఈ కమిటీ మా కులస్తులందరినీ పిలిపించి ఈ సమావేశం కదిరిలో ఈ కృష్ణ మందిరంలో ఈ కమిటీని వెనుకోవడం జరిగింది. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కమిటీ ద్వారాతో రాజకీయాలకు అతీతంగా మనము ఈ కమిటీలు ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేస్తారో కమిటీ గురించి కుల అభివృద్ధి గురించి వాళ్ళనే తీసుకోవడం జరిగింది. వాళ్లకు ఒక్కొక్కరికి ఏదైతే ఆసక్తిగా ఉంటుందో ఆ పోస్టులు నిర్ణయించి ఈ కమిటీ ఉద్దేశము. ఈ కమిటీ రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఈ విధ అభివృద్ధి చెందుతూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మా కమిటీ ద్వారాతో వాళ్ళ గిన్నవించి మా ఉద్దేశం ఏమిటంటే ఈ కమిటీ ఉద్దేశము మాకు సపరేట్గా ఒక కార్పొరేషన్ అనేది మా ప్రధాన అంశం దీంట్లో పెట్టుకున్నాము. అదేవిధంగా మిగతా అంశాలు కూడా దశల వారీగా వివరిస్తాము. ఖచ్చితంగా ఈ కమిటీకి ఇంతమంది వచ్చి మా పట్టకులస్తులు అదేవిధంగా కదిరి కాన్స్టిట్యూషన్ ధర్మారం కాన్స్టిట్యూషన్ మా జిల్లా తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వారొక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అదేవిధంగా ఈ నూతనంగా ఎన్నుకోవడం కమిటీకి ఒక సన్మాన కార్యక్రమాన్ని చేస్తాము. అది రాష్ట్ర స్థాయి నుంచి మా కుట్ర పట్ట కులస్తులు అందరూ వచ్చి రాష్ట్ర కమిటీ ద్వారాతో ఈ సన్మాన కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా వీరందరూ మా వాళ్ళంతా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి వాళ్ళని కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జై పట్ల. జై పట్ల. ఈరోజు ఇక్కడ మన పట్ల కులస్తులు అందరూ మన బంధువులు కావచ్చు మన మొత్తం మన ఉండే కుటుంబం అంతా సత్యసాయి జిల్లా నుంచి వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మన కులస్తులందరికీ కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.